కలార్సింగ నాయనారు కడవ రాజవంశానికి చెందిన పల్లవరాజు కలార్సింగ అమిత పరాక్రమవంతుడు ఇతడు కఠోర శివభక్తుడు అయినందున తాను జయించిన రాజ్యాలన్నిటిలోనూ శైవమతం మాత్రమే ఉండాలని ప్రజలంతా శివభగవానుణ్ణే పూజించాలని అందుకోసం తగిన విధంగా ప్రచారం జరిగేలా ఏర్పాట్లు చేశాడు తాను కుటుంబ సహితంగా తీర్థయాత్రలు చేస్తూ ఎన్నో శివాలయాలను దర్శించి తిరువారూరు అరుణాచలేశ్వర ఆలయానికి చేరుకున్నారు ఆ సమయానికి స్వామికి విశేష పూజలు జరుగుతున్నాయి రాజుగారు అందులో లీనమైపోయారు పక్కనే ఉన్న దేవాలయ మండపంలో కొందరు రకరకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారి కోసం మాలలు కడుతున్నారు అందులో నుండి ఒక పువ్వు నేలపై పడింది అది చూసిన రాణిగారు అందంగా ఉన్న పువ్వును తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసింది దేవాలయంలో దేవుడు కోసం ఏర్పరచబడిన పూలను ఉపయోగించడం గాని వాసన చూడడం గాని నిషిద్ధం అపచారం ఆ సమయంలో అక్కడే ఉన్న మరొక శివభక్తుడు సేరుత్తునై నాయనారుకు ఆమె చర్య మిక్కిలి కోపం తెప్పించింది ఆమె రాణి అని కూడా ఆలోచించక ఆమె జుట్టు పట్టుకుని బరబరా ఏడ్చుకుంటూ కింద పడేసి శిక్షగా ఆమె ముక్కును తన వద్ద ఉన్న చిన్న కత్తితో కోసాడు జరుగుతున్న చర్యకు ఆమె నిర్గాంతపోయి బాధతో అరిచింది ఆమె అరుపులకు బాహ్య లోకంలోకొచ్చిన కళార్సింగ ఆమెనా స్థితిలో చూసి ఆగ్రహంతో రాణిగారి పట్ల ఇంతటి దుస్సాహసం చేసిన దుర్మాత్ముడెవడు ఎంత ధైర్యం వాడికి వాడిని ఖండఖండాలుగా ఖండించేదా అని కోపంతో ఊగిపోతూ చివ్వున వరలోంచి తన కత్తిని బయటకు తీశాడు రాజుగారు ఉగ్రరూపం చూసి అక్కడున్న వాళ్లందరూ గజగజలాడారు చేరుత్తనే నాయనారు మాత్రం వినయంగా తానే ఆ పని చేశానని శివుడి పట్ల అపచారం జరుగుతుంటే సహించలేకపోయానని అంటూ జరిగిందంతా రాజుకు వివరంగా చెప్పాడు అంతా విన్న రాజుగారు శివాపరాధికి ఇంతటి చిన్న శిక్ష ఇది చాలదు అంటూ తన కరవాలంతో పువ్వును తాకిన ఆమె చేతిని ఖండించాడు అది చేసి నివ్వెరపోయిన భక్తులంతా హరహర మహాదేవ అంటూ నినాదాలు చేశారు ఆ చర్యకు అతడి భక్తికి పులకించిన దేవతలు పూలవర్షం కురిపించారు శివపార్వతులు ప్రత్యక్షమై ఆశీర్వదించి వారికి అంత్యమున కైలాస నివాసాన్ని అనుగ్రహించారు హరహర మహాదేవ శంకర